हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल रेसिपी वच्ची टू डिफरेंट मॉकटेल्स प्रिपेयर चेसानंडी इदि मनम इंट्लोने ईजीगा प्रिपेयर चेसुकोवच्चु इप्पुडु दीनि प्रोसेस चूद्दाम दीनिकि कावाल्सिंदी सोडा एंड ब्लू मोजेटो सिरप एंड शुगर सिरप कूडा कावाली ई शुगर सिरप एला प्रिपेयर चेसुकोवालंटे కొంచెం షుగర్లో వాటర్ మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి గులాబ్ జామ్ సిరప్ లాగా తర్వాత ఐస్ క్యూబ్స్ అండ్ లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఈ గ్లాస్లోకి ఐస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మొజెటో సిరప్ని ఒక 2 స్పూన్స్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇది నేను సోడాతో ప్రిపేర్ చేస్తున్నాను మనం ఐదో సోడాతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే స్ప్రైట్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఈ 2 కాంబినేషన్స్ తోటి మీకు చూపిస్తున్నాను 2 కూడా డిఫరెంట్ ప్రాసెస్ తర్వాత లెమన్ని స్వీట్ చేసుకోవాలి నేను అయితే 1/2 లెమన్ తీసుకున్నాను దీన్ని స్వీట్ చేస్తున్నాను తర్వాత సోడా యాడ్ చేసుకోవాలి సోడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను లెమన్ తోటి డెకరేట్ చేస్తున్నాను ఇది ఒక టైప్ ఆఫ్ మాక్టైల్ అండి నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మాక్టైల్ చూపిస్తున్నాను దీనికి కావాల్సింది స్ప్రైట్ అండ్ మింట్ లీవ్స్ ఐస్ క్యూబ్స్ అండ్ సిరప్ అండ్ లెమన్ స్లైసెస్ ఫస్ట్ నేను ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను ఇది ఒక జార్ టైప్ తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక 4-5 వరకు లెమన్ స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను ఒక 1/2 లెమన్ని స్వీట్ చేసుకున్నాను రిమైనింగ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను తర్వాత క్రష్ చేసుకున్న మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా ఒకసారి క్రష్ చేయాలి ఇలా క్రష్ చేయటం వల్ల ఈ మింట్ అండ్ ఈ లెమన్ అనుకున్న ఫ్లేవరెన్స్ బాగా దీనికి అబ్జర్వ్ అవుతుంది ఐస్ క్యూబ్స్ వల్ల దీన్ని ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి తర్వాత షేక్ చేసుకున్నది గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి గ్లాస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఈ బ్లూ మొజెటో సిరప్ని యాడ్ చేసుకోవాలి తర్వాత నేను స్ప్రైట్ని యాడ్ చేస్తున్నాను స్ప్రైట్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు స్ప్రైట్ యాడ్ చేసినప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కానీ 2 డిఫరెంట్ టేస్ట్ అండి 2వది ఒక టేస్ట్లో ఉండవు బట్ మింట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇదే డ్రింక్ మనం బయటను పర్చేస్ చేసుకుంటే మినిమం 150 ఉంటుంది బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి లో ప్రైజెస్లో అయిపోతుంది అండ్ దట్ టు హైజెనిక్గా కూడా ఉంటుంది కదా మీరు కూడా డెఫినెట్గా ఈ డ్రింక్స్ని ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి